రెడ్ శాండిల్ డాన్ కొల్లం గంగిరెడ్డి మళ్ళీ యాక్టివ్ అయ్యాడా? తిరుపతి టింబర్ డిఫో ఘటనకు గంగిరెడ్డికి అసలు సంబంధం ఏంటి? ఇంతకీ కొల్లం గంగిరెడ్డికి ఎలాంటి క్రైమ్ హిస్టరీ ఉంది? ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆరితేరిన వ్యక్తి కొల్లం గంగిరెడ్డి. కడప జిల్లా రాజంపేట మండలం పుల్లంపేట గంగిరెడ్డి స్వగ్రామం. గంగిరెడ్డి సోదరుడు బ్రహ్మానందరెడ్డి మాజీ డీసీసీబీ చైర్మన్ గా పనిచేశారు. తిరుపతి కేంద్రంగా గంగిరెడ్డి తన అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. శేషాచలం అడవుల్లో మాత్రమే లభ్యమయ్యే ఎర్రచందనం స్మగ్లింగ్తో 2004-2009 మధ్య 5 ఏళ్ల కాలంలో వేల కోట్లు సంపాదించాడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లికి చెందిన ఒక వ్యక్తితో పాటు తమిళనాడులోని తిరుత్తణికి చెందిన స్మగ్లర్ మనీ సహాయ సహకారాలతో ఎర్రచందనం అక్రమ రవాణా సాగించాడు. మొదట్లో రవాణాకు లీజుకు తీసుకున్న వాహనాలు ఉపయోగించే గంగిరెడ్డి తర్వాత సొంత లారీలు ఉపయోగించి దుంగల్ను హార్బర్లకు చేర్చేవాడు. ఫారెస్ట్ పోలీస్ అధికారులను చెప్పు చేతల్లో ఉంచుకొని తన దందా నడిపించాడు. గంగిరెడ్డికి సంబంధించిన మాల్ అంటే చెక్ పోస్టులు తెరుచుకోవాల్సిందే. చెన్నై కృష్ణపట్నం ఓడరేవులకు నేరుగా ఎర్రచందనం తరలిపోయేది. తిరుపతి కడప కర్నూలు విశాఖపట్నంలో గంగిరెడ్డికి ఆయన కుటుంబ సభ్యులకు బంధువులకు విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎన్నికల్లో ఓ పార్టీకి ఫండింగ్ చేస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. గంగిరెడ్డికి దుబాయ్ నేరస్తులతోనూ సంబంధాలు ఉన్నాయి. 2009-2014 ఎన్నికల్లో కడప జిల్లాలో 3 ఎమ్మెల్యే అభ్యర్థులకు గంగిరెడ్డే ఫండింగ్ చేశాడట. 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలపిరి దాడి కేసులో గంగిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అలపిరి ఘటనలో నక్సలైట్లకు సహాయ సహకారాలు అందించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. అనేక జిల్లాల్లో గంగిరెడ్డిపై మొత్తం 31 కేసులు ఉన్నాయి. వాటిలో 26 ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు కాగా మిగిలిన 5 హత్య కేసులు. 2004 తర్వాత అంతర్జాతీయ స్మగ్లర్గా ఎదిగిన గంగిరెడ్డి 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోపే భారత్ నుంచి తప్పించుకుపోయాడు. ఏపీ పోలీసుల సమాచారంతో ఇంటర్పోల్ గంగిరెడ్డిపై రెడ్ కార్డర్ నోటీసులు జారీ చేసింది. భారత్ నుంచి వెళ్లిన తర్వాత గంగిరెడ్డి కొన్నాళ్లు దుబాయ్లో తలదాచుకున్నాడు. తర్వాత మొరాకో వెళ్లాడు. అక్కడ యాక్సిడెంట్లో గాయపడి చికిత్స కోసం సముద్ర మార్గంలో మారిషన్ చేరుకున్నాడు. చికిత్స అనంతరం తిరిగి మొరాకో వెళ్తుండగా మారిషన్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. మారిష్లో ఉన్నప్పుడు రకరకాల వేషాలు మార్చిన గంగిరెడ్డి స్థానిక యువతిని పెళ్లి చేసుకుని స్థానికుడిగా అక్కడే ఉండిపోదామనుకున్నాడు. అయితే అతని ప్రయత్నాలేవీ ఫలించలేదు. నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద మారిషన్ అతన్ని ఏపీ పోలీసులకు అప్పగించింది. 2015లో గంగిరెడ్డిని ఏపీ పోలీసులు కడప సెంట్రల్ జైలుకి తరలించారు. అప్పటినుంచి జైల్లోనే ఉన్న గంగిరెడ్డి గత 7 ఆగస్టులో బెయిల్పై విడుదలయ్యాడు. గంగిరెడ్డి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఆయన పేరు తెరపైకి రావడం ఇదే తొలిసారి. బాలాజీ టింబర్ డిపోపై దాడి చేసింది గంగిరెడ్డి అనుచరులే అని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే తనకు అనుచరులు ఎవరూ లేరని, ఆ దాడితో సంబంధం లేదని గంగిరెడ్డి అంటున్నారు. అసలు నిజమేంటన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. తిరుపతిలో గ్యాంగులు ముఠాల కార్యకలాపాలలో చోటు చేసుకుంటున్న ఎస్పీ రమేష్ రెడ్డితో భూ వివాదం ఘటనపై టింబర్ డిపో యజమాని రాము చేసిన ఫిర్యాదులో గంగిరెడ్డి పేరు ఎక్కడా లేదని ఆయన చెప్పారు. ఈ నెల 2వ తేదీన ఈ ఘటన జరిగిందని 100 నంబర్కు కాల్ వచ్చిన వెంటనే కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రశాంతంగా ఉండే తిరుపతి వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తే సహించబోమంటున్న ఎస్పీతో మా ప్రతినిధి కార్తీక్ ఫేస్ టు ఫేస్. జరిగినటువంటి భూ వివాదం పెను సంచలనానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే రెడ్ శాండిల్ డాన్ గంగిరెడ్డి అనుచరులు అంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఓ బంకు యజమాని మీద దౌర్జన్యం చేయడమే కాకుండా అతని మీద దాడి చేసి వెంటనే స్థలాన్ని ఖాళీ చేయమంటూ కూడా అతను బెదిరించడం కూడా జరిగింది. ఈ విషయం మీద తిరుపతి పోలీసులు ఇప్పటికే చాలా సీరియస్ అయ్యారు. ఇప్పటికే కేసులు కూడా పెట్టడం కూడా జరిగింది. అసలు ఏం జరిగింది అనే దాని మీద మనతో మాట్లాడడానికి తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏం జరిగింది సార్? అంతా అసలు ఇంతకీ ఆ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. గంగిరెడ్డి అనుచరులు అంటూ కూడా అక్కడ పెద్ద ఎత్తున దాడులు చేశారంటూ కూడా యజమాని కేసు పెట్టడం కూడా జరిగింది. ఎంతవరకు వచ్చింది సార్? మనకి ఇన్సిడెంట్ వచ్చేసి 2వ తేదీ మార్నింగ్ రిపోర్ట్ అయిందండి. ఇది ఒక ప్రాపర్టీ డిస్ప్యూటు, దాదాపు 1974 నుంచి నడుస్తూ ఉంది. ఎవరైతే టింబర్ డిపో నడుపుతున్నటువంటి ఒక యజమాని రాము అని ఉన్నారో వాళ్ళు వచ్చేసి మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. కాగానే కేసు రిజిస్టర్ చేయమని చెప్పాము. తర్వాత ఒక గంగిరెడ్డి అనేటటువంటి రెడ్ శాండర్స్ మగ్లర్ అని చెప్పబడుతున్నటువంటి ఒక వ్యక్తి అనుచరులం అంటూ ఏవైతే వచ్చాయో మేము కంప్లైంట్లు కూడా పరిశీలించడం జరిగింది. కంప్లైంట్లో ఎక్కడా కూడా అతని పేరు మెన్షన్ చేయడం జరగలేదు. అరెస్ట్ చేసినటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో రమేష్ రెడ్డి, అతని పేరు మీదనే వెళ్ళి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చారు. అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతనితో పాటు దాదాపు మేము సీసీటీవీ ఫుటేజ్లో ఒక 15 మందిని ఐడెంటిఫై చేశాము. వీళ్ళల్లో వచ్చేసి ప్రస్తుతానికి వచ్చేసి ఒక 4ని అరెస్ట్ చేయడం జరిగిందండి.
సో వీళ్ళు ఎక్కడా కూడా వారు వారి పేరు చెప్పడం జరగలేదని వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా కంప్లైనెంట్గా కూడా ఎక్కడ కూడా పలానా వ్యక్తి అనుచరులు అని చెప్పినారని కూడా చెప్పలేదు. సో కేసు అయితే ఇన్వెస్టిగేషన్లో ఉంది. అన్ని ప్రాపర్ సెక్షన్స్ మీద కేసు బుక్ చేయడం జరిగింది. ఒకటైతే నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను, ఏవైనా కూడా మీకు వచ్చేసి అది వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి కావచ్చు, 30 ఏళ్ళ నుంచి కావచ్చు, 50 ఏళ్ళ నుంచి కావచ్చు, లేకపోతే 5 నెలల క్రితం కావచ్చు, ఏదైనా గొడవ ఉన్నట్లయితే మీరు వచ్చేసి రెవెన్యూ అథారిటీస్ కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళ ద్వారా మీరు వచ్చేసి మీ యొక్క టైటిల్ రిలేటెడ్ ఏమైనా డిస్ప్యూట్స్ కానీ ఉన్నట్లయితే అది కోర్టులలో సివిల్ మ్యాటర్స్ సివిల్ మ్యాటర్స్ లాగా తీసుకోండి. ఇప్పుడు ఎపిడమిక్ యాక్ట్ ఉంది, మీరు వచ్చేసి ఆ ఆలోచన కూడా లేకుండా నిజంగా మీది ఎవరైనా లాక్కున్నట్లయితే మీరు వచ్చేసి న్యాయబద్ధంగా పోలీసులను ఆశ్రయించాలి. సో అలిపిరి పోలీస్ స్టేషన్కి పోయి అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్కి పోలేకపోవడం అనేటటువంటిది కూడా జరగదు. రెండు కూడా ఎంతో దూరంలో లేవండి. ఎంత అర్బన్ ఏరియా, ఒక చోట రీచ్ కాలేకపోయినా కూడా ఇంకో చోటికి రీచ్ కావచ్చు. డైల్ 100 ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మా ఆఫీసర్స్ వచ్చేసి వెళ్ళడం జరిగింది, వాళ్ళని డిస్పర్స్ చేయడం కూడా జరిగింది. ఇది ఎస్పీ రమేష్ రెడ్డి గారు చెప్తూ వస్తున్నారు. ఏదైతే నిన్నటి భూ వివాదంలో కూడా ఏదైతే బంకు డిపో యజమాని కావచ్చు చాలా తప్పుదోవ పడిచినటువంటి పరిస్థితి, లేని వారి పేర్లు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఎఫ్ఐఆర్లో ఎక్కడా కూడా ఫిర్యాదులో ఏదైతే గంగిరెడ్డికి సంబంధించినటువంటి పేరు ఎక్కడా ప్రస్తావించలేదని, అనవసరంగా తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటుందంటే క్యారపర్సన్ చెంది కార్తీక్ అంటే తిరుపతి.